Hi friends, meme chese interesting videos me mobile lo notification ga raavali ante maa channel ni subscribe cheskondi. Alage pakkana unna bell icon ni click cheyandi. Hello friends, welcome to our channel. Ee roju topic entante vennu noppi. ప్రజలు అధికంగా బాధపడుతున్న అత్యంత సాధారణ సమస్యల్లో వెన్నునొప్పి కూడా ఒకటి. కనీసం 30 మందిలో ఒక్కరైనా వెన్నునొప్పితో ప్రపంచవ్యాప్తంగా బాధపడుతున్నారు. ముఖ్యంగా 40 ఏళ్ల వయసులో ఉన్న వ్యక్తుల్లో విస్తృతంగా ఈ సమస్య వ్యాపించి ఉంది. జీవన ప్రమాణాలు, జీవనశైలి, ఆహార ప్రణాళికలు ప్రధాన కారణం. అలాంటి వాటి నుండి ఉపశమనం కల్పించే కొన్ని చిట్కాలను ఇప్పుడు చూద్దాం. చెంచా మెంతులు ఒక గ్లాస్ నీళ్ళల్లో రాత్రిపూట నానబెట్టాలి. ఉదయాన్నే వాటిని మరగబెట్టి వడగట్టుకొని ఆ నీటిని ఖాళీ కడుపుతో తాగాలి. వేరు చేసిన మెంతులను తినేయాలి. ఒకవేళ అలా కుదరకపోతే మెంతి పొడితో కూడా ఇలా చేయొచ్చు. కానీ గర్భిణీ స్త్రీలు వీటిని తీసుకోకూడదు. 100 గ్రాములు గసగసాలు, 100 గ్రాములు పటికి బెల్లం తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని రాత్రిపూట ఒక గ్లాసు గోరువెచ్చని పాలల్లో వేసుకొని తాగాలి. వారానికి 3 సార్లు ఇలా చేస్తే వెన్నునొప్పి తగ్గిపోతుంది. అంతేకాదు శరీరానికి మంచి శక్తి వస్తుంది. కొంచెం నూనెలో 5 వెల్లుల్లిపాయలను వేసుకొని నురగపోయేంత వరకు మరగబెట్టాలి. ఆ తర్వాత చల్లార్చిన నూనెను నొప్పి ఉన్న భాగంలో రాసుకొని నెమ్మదిగా మర్దన చేసుకోవాలి. ఇవి కేవలం వెన్నునొప్పికే కాదు, చేతులు కాళ్ళ నొప్పులకు కూడా ఉపయోగపడతాయి. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.